50 రోజుల కన్నా తక్కువ టైం మాత్రమే ఉంది పుష్ప 2 రిలీజ్ కావడానికి. ఈలోపు ఈ మూవీ యొక్క రైట్స్ హాట్ కేకుల్లాగా ముడిపోతున్నాయని చెప్పాలి. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పుష్ప మూవీకి సంబంధించినటువంటి బిజినెస్ అప్డేట్సే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయే లెక్కలు అఫీషియల్గా కాకపోయినా అనఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఒక్కసారి పుష్ప 2 మూవీ యొక్క లెక్కలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే ఇవి త్రిబులార్ మూవీ, కల్కి మూవీలను బీట్ చేసేలానే కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ ఈ రెండిట్లో కలిపి 215 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. సీడెడ్ల 30 కోట్లకు అభిషేక్ అయితే రైట్స్ కొన్నాడు. వైజాగ్ సంబంధించినటువంటి రైట్స్ 23 కోట్ల 50 లక్షలకు సాయి కొర్రపాటి తీసుకోవడం జరిగింది. ఈస్ట్ 14 కోట్ల 50 లక్షలకి మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు. ఇక వెస్ట్ 10 కోట్లకు ఎల్విఆర్ తీసుకోవడం జరిగింది. ఇక కృష్ణ 12 కోట్ల 50 లక్షలకు బన్నీవాస్ తీసుకోవడం జరిగింది. ఇక గుంటూరు రైట్స్ అయితే 15 కోట్ల 50 లక్షలకు యువి క్రియేషన్స్కి సంబంధించిన వంశీ అయితే తీసుకోవడం జరిగింది. నెల్లూరు వచ్చేసి 7 కోట్ల 50 లక్షలకి ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటాయని కాదు, కొంచెం అటు ఇటుగా అయితే ఖచ్చితంగా ఇవే లెక్కలు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మూవీ మీద అంచనాలు అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి, ఆషామాషిగా అయితే లేవు. ఇది చిన్న బిజినెస్ అయితే కాదు, చిన్న మూవీ ఎంతకన్నా కాదు. ఈసారి ఎల్లో అర్జున్ మాత్రం మామూలుగా కొట్టబోవట్లేదు. రికార్డులు మాత్రం బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మొదటి రోజే 230 కోట్లు రాబట్టి ప్లానింగ్ అయితే గట్టిగా ఉందని చెప్పాలి. ఇప్పటివరకు 226 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ఫస్ట్ డే త్రిబులార్ మూవీ పేరిట ఉంది. దాన్ని ఓవర్టేక్ చేయాలంటే మరి అల్లు అర్జునే చేయాల్సి ఉంటుందేమో. ఇంత స్ట్రాంగ్ అయితే ఈసారి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడు అల్లు అర్జున్. కాబట్టి ఈ మూవీ కోసం ఇండియన్ వైడ్ ఎంతో వెయిటింగ్ అయితే భారీ స్థాయిలో నడుస్తుంది. హైప్ కూడా మామూలుగా లేదని చెప్పాలి. మూవీ ఎప్పుడు వస్తుందో అని మాత్రం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఫైనల్గా మూవీ మాత్రం మంచి యాక్షన్స్ రాబట్టే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది.